ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరమని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని చాలా మంది సంతోషంతో మీరు ఉత్తరాలు రాస్తున్నారు ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్నారు అంత మాత్రమే కాదండో చాలా మంది కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది కానుకలు పంపిస్తున్నారు కొంతమంది టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు దాన్ని బట్టి మీకు వందనాలు చాలా మంది అయ్యా మీ కార్యక్రమమని ఎంతో ఆధ్యాత్మికంగా బలపరుస్తుందని సంతోషంతో వ్యక్తపరుస్తున్నారు దానిని బట్టి మీకు కృతజ్ఞుడై ఉన్నాను ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఈ రోజు వాక్య భాగంలోకి వెళ్దాం ఒక చక్కని అంశం తీసుకొని వచ్చి మీ ముందుకి దేవుని పర్వతమునకు ఎవరు ఎక్కుతారు ప్రైజ్ ద లార్డ్ చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నాడు 15వ కీర్తన దావీదు రాసిన కీర్తన 15వ కీర్తన మొదటి నుంచి చదువుదాం యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ప్రార్థన పరిశుద్ధుడా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే మరి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు దేవుని పరిశుద్ధ పర్వతం ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నివసించే సియోన్ అనే పట్టణం ఆయన నివసించే ఆ పరిశుద్ధ స్థలం దేవుని సన్నిధి ఆ పరలోక పట్టణం ఆ పరిశుద్ధ పర్వతం ఎవరు ఎక్కుతారు ప్రభుకు మహిమ ప్రియ దేవుని బిడ్డలారా ఆ పర్వతం ఎక్కాలంటే ఈరోజు చూడండి పలానోళ్ళు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారంటే ఎంత ఉన్నతంగా వాళ్ళ గురించి చెప్పుకుంటా పలానోళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారట అనుకుంటారు అయితే ఈ భూమి మీద ఈ పర్వతాలు ఎక్కితేనే ఇంత ఆనందంగా మనం సంబరాలుగా చెప్పుకుంటాం కదా అయితే పరిశుద్ధ పర్వతమైన దేవుని నివసించే ఆ పర్వతం దగ్గర ఎవరు ఎక్కగలరు దావీదు అంటాడు ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే క్వాలిటీస్ ఉండాలి కొన్ని క్వాలిటీస్ అర్హత ఉండాలన్నమాట అందుకే ఆయన అంటున్నాడు మరి ఎవరు ఎక్కుతారన్నాడు చూడండి మొదటిగా దేవునికి మహిమ కలుగును గాక యథార్థమైన ప్రవర్తన కలిగి మొదటిది ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే యథార్థత అవసరం దేవునికి మహిమ క్రైస్తవ బిడ్డలారా నేను పరిశుద్ధుడిను నేనే పవిత్రుని నేనే గొప్ప అని అనుకుంటున్నా మరి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఫస్ట్ నీలో యథార్థత ఉండాల యథార్థత ఉన్నదా ఎందుకంటే చాలామందికి యథార్థత లేదు ఈరోజు చూడండి యోబు గురించి ఒక మంచి సాక్ష్యం దేవుడిస్తున్నాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడను అదిగో ఏమన్నా అతని గురించి రాయబడింది యథార్థవంతుడు ప్రైజ్ అలాట్ దేవుని వాక్యం ఉంది యథార్థవంతుడు దేవుని ముఖదర్శనం చేస్తారనంది యథార్థవంతుడు గుడారము వర్ధిల్లుతుందనంది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో యథార్థత అవసరం వ్యాపారం చేస్తున్నావా యథార్థంగా జీవించు పాలవ్యాపారం చేస్తున్నావా యథార్థంగా ఉండు ఎందుకంటే యథార్థత ఉంటల్లా ఒక స్టోరీ చిన్నప్పుడు మా పుస్తకాల్లో కూడా చదువుకున్నా ఇద్దరు స్త్రీలు ఒక ఆమెకి 10 గేదెలు ఉన్నాయి ఒక ఆమెకి 2 గేదెలు ఉన్నాయి ఈ 2 గేదెలు ఉన్నామే చాలా పొదుపుగా చక్కగా మంచిగా అందులోనే చాలా భద్రతగా అన్నీ కూడా చేసుకుంటుంది 10 గేదెలు ఆమె దుబారు ఎక్కువ ఖర్చు ఎక్కువ ఎలా పడితే అలా వాడేస్తుంది ఈ 10 గేదెలు ఉన్న ఆమె ఏం చేసింది ఒకసారి 2 గేదెలు ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అక్క అక్క నాకు ఒక నెయ్యి కావాలి ఒక 2 కేజీలు నెయ్యి అప్పుగా ఇవ్వు నేను తర్వాత ఇస్తానంటే ఈ 2 గేదెలు ఆమె అనుకుంది ఆమె 10 గేదెలు ఉన్నాయి పాపం మరి ఏంటోలే వాళ్ళ ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చి ఉంటారు అంత అయిపోయి ఉంటుందని ఆమె ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్తుంది 10 గేదెలు ఉన్నాయి కదని ఆమె ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈమెకు అవసరం పడింది నెయ్యి ఈమె ఇంటికి కూడా బంధువులు వచ్చారు అయితే ఈ 10 గేదెలు నా దగ్గరికి వెళ్ళి అక్క అక్క పలానా రోజు నీకు నేను 2 కేజీలు నెయ్యి ఇచ్చాను కదా నా నెయ్యి నాకు తిరిగి ఇవ్వవా అంది ఆ మాట 10 గేదెలు రావంటది బాగానే ఉంది నాకేం పని నాకు 10 గేదెలు ఉన్నాయి నీ దగ్గర తీసుకోవాల్సిన కర్మ నాకేంటి అని ఆమెని చాలా గొడవ పెట్టుకొని అల్లరి చేస్తుంది ఆ టైంలో ఇంకా ఏం చేయగలదేమా మరి సమాజమైనా సరే 10 గేదెలు ఆమె దగ్గర మాట వింటారు కానీ ఆమెకేంటి అంటారు కదా పంచాయతీ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళారు గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి చెప్పారు అయ్యా
మా పరిస్థితి ఇది, నేను పేదరాలను, నాకు రెండు గేదెలు ఉన్నాయి, దీంట్లోని నేను చాలా పొదుపుగా జాగ్రత్త చేసుకుంటూ నేను మిగిల్చుకొని ఆ నెయ్యి ఉంటే ఆ నెయ్యి ఆమె అడిగి తెచ్చానంటే ఏమంటది, నాకేం కర్మ, నేనెందుకు తీసుకుంటాను? గ్రామాధికారి దగ్గర కూడా గట్టి గట్టిగా మాట్లాడుతుంది. ఈయనకి సరే చూద్దాం, ఈ అధికారి ఏం చేశారంటే సరే మీ ఇద్దరు రేపు రండి, మీకు న్యాయం చేస్తానన్నారు. వచ్చే ముందుగా ఆ గుమ్మం దగ్గర బాగా బురద చేసి నీళ్ళంతా తడిపి ఇద్దరిని కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు. మరి ఆ గ్రామాధికారి న్యాయం చేయాలంటే అప్పుడు ఇద్దరు కాళ్ళు గడు, ఈ రెండు గేదెలు నావేం చేస్తుందో తెలుసా, ఒక్క చెంబుతోటే శుభ్రంగా కాళ్ళని గడుపుకుంది. పది గేదెలు ఆమె బకెట్ నీళ్ళన్నీ పారబోసింది. అయ్యి చాలక, నాకు నీళ్ళు చాలేదు, ఇంకా నీళ్ళు కావాలని. అప్పుడు గ్రామాధికారి ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత అన్నారు, అమ్మా నీకు పది గేదెలు ఉన్నాయి, పది గేదెలు ఉన్నా కూడా నీ దుబారా వల్ల మొత్తము ఖర్చు అయిపోయాయి, అందువల్ల రెండు గేదెలు నా దగ్గర నువ్వు తీసుకున్నావు నెయ్యి, నువ్వు అబద్ధం ఆడకు, నువ్వు గనక ఇప్పుడు ఆమె నెయ్యి ఆమెకి ఇవ్వకపోతే నీకు శిక్ష పడుతున్నాను. వెంటనే సచ్చినట్టు ఒప్పుకుంది, నిజమేనయ్యా నేను చేసింది పొరపాటు, క్షమించండి, ఆమె నెయ్యి ఆమెకి ఇస్తానని. చూస్తారు ఇక్కడ యథార్థత లోపించింది. క్రైస్తవ బిడ్డలారా, మనం ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే యథార్థంగా అప్పచెప్పాలా? ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తము గుర్తిస్తున్నాడు, సమస్తము ఆయన దృష్టిలో వెళుతుంది, ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి నువ్వు యథార్థవంతునిగా జీవించాలా, యథార్థవంతునిగా ఉంటే నేను ఆశీర్వదించబడతావు. ప్రభుకు మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ యథార్థవంతులు పరిశుద్ధ పర్వతం ఎక్కుతారు. రెండవదిగా చూడండి, ఇంకెవరట, నీతిని అనుసరించుచు. ప్రైజ్ అలర్ట్. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. దేవునికే మహిమ కలుగునక నీతిగా జీవించాలి. అసలు ఎవరు నీతిమంతులు? దేవుని వాక్యమేమో రోమాపత్రిక 3:11 అసలు నీతిమంతుడే లేడు అన్నది. నీతిమంతుడు లేరు, ఒక్కడైనను లేడని వాక్యం చెప్తుంది. మరి నీతిమంతుడిగా మనం ఎలా మార్చబడతాం? రోమాపత్రిక 5:9 చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి దేవునికి మహిమ కలుగునుగా. కది ఎవరు నీతిమంతుడు లేరు, ప్రతి ఒక్కరు అనీతిమంతులే, కానీ యేసు రక్తం వలన కడగబడితే నువ్వు నీతిమంతుడు అవుతావు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. క్రైస్తవ జనాంగమా, ఈరోజు ఆయన రక్తంలో కడగబడ్డావా, మారు మనసు పొందేవా, పాపాలు ఒప్పుకొని బాప్తిస్తు పొందితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. ఎంత ఘోర పాపిన ఆయన క్షమించే దేవుడు. కాబట్టి దేవుడు వాక్య సెలవిస్తుంది, నీతిమంతులు మనం అవ్వాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీతిగా జీవించాలి, నిజం పలకాలి క్రైస్తవ జనాంగమా. ఎందుకంటే అననీయ సప్పీరాలు పొలం అమ్మారు, ఆ పొలం అమ్మిన సొమ్ము కొంత దాచిపెట్టుకున్నారు. పేతురు దగ్గరికి వచ్చి ఆది అపోస్తుల కాలాల్లో అబద్ధం ఆడుతున్నారు, సొమ్ము తీసుకొచ్చారండి, అది భూమి అమ్మి మరి అపోస్తులు కాదు 5 ఉంటుంది, తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పేతురు అడుగుతారు, ఇంతకేను మీ పొలం అమ్మింది? అంతేనయ్యా, అంతే అంటే అక్కడ నిజాయితీ లేదు, నిజం బలకట్టలా. క్రైస్తవ బిడలారా, నిజం మాట్లాడే క్రైస్తవుని జీవించాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభునామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చూడండి, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే యథార్థత అవసరం, నీతి అవసరం, నిజం పలకాలి హృదయపూర్వకంగా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నాలికతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అట్టివాడు నాలికతో కొండెమలాడడు, నాలికతో అబద్ధాలాడడు, నాలికతో సాడీలు చెప్పడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ నోరు ఉంది కదని కొంతమంది అదిరిపాటు, ఇష్టం వచ్చినట్లు యాకోబు భక్తుడు రాస్తాడు. అందుకే ఈ నాలుగు చిన్నదేనట, చిన్న అవయవమైనను అది ఎంత అదిరిపడుతుందో చూడండి. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి? 3:6 చదవండి. నాలుగు అగ్నియే మన అవయవంలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరం మాలిన కలజేయచ్చు. చిచ్చుపెట్టును చిచ్చుపెట్టను అదిగో నాలుక అగ్ని, అది చిన్నదే. 5 ఏమన్నది చదవండి. చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం ఎంత విస్తారంగా అడవి తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవం ఉంచబడిన పాప ప్రభు. ఈ నాలుకతోనే
దీనితోని దేవుని స్తుతిస్తున్నాం, దీనితోని దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తున్నారు. క్రైస్తవ బిడ్డలారా ఎంత బాధాకరం. ఈ నాలుగుతోనే, ఎందుకంటే దేవుడు ఈ నాలుగుని మనకి ఉపయోగించుకోమని చక్కగా ఈ నాలుగు రుచులు చూడటానికి మనం తినే ముద్ద కూడా ఈ నాలుగు మీద పెట్టబడుతుంది. దేవుడు మనకిచ్చిన దాన్ని ఎంత అబద్ధాలకి, చుచ్చు పెట్టడానికి, కొండాలు చెప్పటానికి దీనికి ఉపయోగిస్తున్నాడు మనిషి. ప్రైసలాడు మరి ఇంకా ఆ పరలోకం వెళ్ళతామండి. కాని మాట మాట్లాడినందుకే కానాన్ని వెళ్ళలేకపోయారు. మోషే విషయంలో దేవుడు చూడండి ఎంత ఇష్టం వచ్చినట్టు ఈరోజు విరోధంగా మాట్లాడేవాడు కొంతమంది, దేవునికి విరోధంగా వ్యతిరేకంగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, మరి తన నాలుకతో కొండెమలాడువాడు ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కలేరు. ప్రైస్ ద లార్డ్. మోషే మీద సొంత అక్క మిర్యాం అభిషేకించబడిన వ్యక్తిని బట్టి విరోధంగా మాట్లాడినందుకు కుష్టి వచ్చేసింది కదా. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలారా ఎలా ఉంది? ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే నీ నోటికి కళ్ళు వేయబడాలి. ప్రైస్ ద లార్డ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇంకా తన చెలికాలి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. కొంతమంది అన్యాయంగా అక్కరంగా నిందలు మోపేవాడు. ఈరోజు ఊరికినే నిందలు, ఒకే కుటుంబంలో ఉంటారు, కోడల మీద అత్త నిందలు మోపుతుంది, అత్త మీద కోడలు నింద మోపుతారు. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, మరి ఇంట్లో భర్త డ్యూటీకి వెళ్తాడు, ముసలమ్మను చూసుకోమని అప్పచెప్పి వెళ్ళారనుకో, వీళ్ళిద్దరు పడదు, రాగానే ఇదిగో మీ అమ్మ నన్ను ఎలాగందని కోడ ఆమె చెప్తుంది భార్య. తల్లి ఏమంటుంది, అరే నీ భార్య నన్ను కనీసం ఒక ముద్ద కూడా పెట్టుకోండా. ఇట్లా లేనిపోయిన మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ఆ ఉద్యోగం చేస్తున్న వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏదొక నింద మోపాలి, ఏదొక నేరం, ఏదొకటైనా దానియేలు మీద నింద మోపాలని పట్టుకున్నారు. ఎందుకంటే భక్తి విషయంలో తప్ప ఏ విషయంలో ఆయన దొరకట్లా ఏదైనా నింద మోపాలని కనిపెట్టి చూస్తున్నారంట. దానియేలు గ్రంథం 6:4 చూడండి ఏమనుంది, అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి. హల్లెలూయా. ఏ విషయంలో దొరకట్లా ఏదో ఒక నింద. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, మరి నిందలు మోపే వ్యక్తిగా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కగలుగుతావా? నేరాలు మోపే వ్యక్తిగా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతంకి ఎక్కగలుగుతావా? ఎక్కలేవు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానానికి రావాలి. ఎవరు పరిశుద్ధ పర్వతం ఎక్కుతారు? ప్రభువుకు మహిమ కలుగును గాక. మీ ముందు ఈ పాయింట్స్ చెప్పాను. దేవునికి స్తోత్రం. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతాం. నీతిని అనుసరించి నడిస్తేనే ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలుగుతాం. అంత మాత్రమే కాదట, హృదయపూర్వక నిజం పలకాలి. అట్టివారి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కుతారు. నెక్స్ట్ పాయింట్, నాలుగుతో కొండెమలాడని వ్యక్తిగా ఉండాలి, పొరుగు వాని మీద నింద మోపని వ్యక్తిగా ఉండాలి. నెక్స్ట్, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు సన్మానించు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు గల వారిని సన్మానించే వ్యక్తిగా ఉండాలి క్రైస్తవ బిడ్డలారా. దేవుని భయము భక్తి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడ్డారు, ఆయన మాట విన్నవారు. అతను ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, మాట తప్పని వ్యక్తిగాను ఉండాలి క్రైస్తవ జనాంగమా. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు అన్నటికి. ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పుతున్నావు? నువ్వు మాట తప్పే వ్యక్తిగా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కలేవు. మాట ఇచ్చావా? యెహోవా అంటాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. అయ్యో నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? ఇస్తే దేవుని మాట ఇచ్చి మాట ప్రకారం చేయి. నేను మనుషులకు కాదు, నేను యెహోవాకు మాట ఇచ్చా. దేవునికి మహిమ. ఈరోజు నువ్వు దేవునికి మాట ఇస్తే ఆ మాట ప్రకారం జీవించు. అందుకే బాప్తిస్మం తీసుకునేటప్పుడు కష్టమైన బాధ అయినా శ్రమ అయినా ఏదైనా నేను దేవుని కొరకు నిలబడతా. నువ్వు ఒక మాట ఇచ్చావు, ఇక నా జీవితములు త్రాగను అన్నావు, ఆ మాట ప్రకారం నిలబడాలి. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు అంటారు, అయ్యా ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా క్రీస్తు కొరకు జీవిస్తా, త్రాగను, లోకంలో జీవించను, సినిమాలకు వెళ్ళను, సిగరెట్ తాగను, మరి మందు తాగనని ఒక తీర్మానం చేసుకున్నా, మళ్ళా లోకంలో పడిపోతున్నావు, మళ్ళీ బాప్తిస్మం తీసుకుని మళ్ళా పాపంలో పడిపోతున్నావు. ఈరోజు నువ్వు మనుషులకు కాదు మాట ఇచ్చింది, దేవునికి మాట ఇచ్చిన మర్చిపోవద్దు. ప్రభువుకి మహిమ కలుగును కాక. నెక్స్ట్, తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యాడు, ప్రభువుకి మహిమ. ఈరోజు ఎంతమంది అండి వడ్డీ వ్యాపారాలు, కొంతమంది 110 రూపాయలు, 115 రూపాయలు ఇప్పటికీ ఇలాగ జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తున్నారు. వడ్డీ వ్యాపారం లోకస్తులు ఇచ్చుకుంటారు తెలియని వాళ్ళు. దేవుని వాక్యం ఎరిగి వాక్యం చదువుతూ ఇంకా
లంచం పుచ్చుకునే వ్యక్తిగా వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తిగా ఉంటున్నావు క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్త హల్లెలూయా ఎందుకంటే ఆ ధనము నీకు మొరపెట్టుతుంది వాడు ఎంతో కన్నీరు గాచి ఎంతో దుఃఖపడుతూ ఈరోజు వడ్డీ వ్యాపారం చేసేవాడు దౌర్జన్యంగా వాళ్ళని బాధపెట్టి వసూలు చేస్తుంటే ఒక్కొక్కరు ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ కష్టపడి మరి అది ఇవ్వటానికి ఎంతో ఎందుకంటే తీసుకుంది తక్కువైతే వడ్డీ రెట్టింపైందట ఎంత బాధాకరం అండి వాడు కట్టలేక కన్నీళ్లు ఏడుపు 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 అది మొరపెడుతుంది ఆ ధనము దేవుడికి ఎందుకంటే అలా వడ్డీ వ్యాపారం చేయకూడదని క్రైస్తవ బిడ్డలగా వడ్డీ తీసుకోకూడదు అక్రంగా అన్యాయంగా ప్రియ దేవుని బిడ్డలారు తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వడు నెక్స్ట్ అది లంచాలు ఈరోజు ఒక ఉద్యోగం రావాలా లంచం ఒక పెళ్లి చేయాలన్నా లంచం ఇదేంటండి ఈరోజు కొంతమంది ఎలా ఉన్నారంటే వివాహాల విషయంలో కూడా నేను కుదిరిచ్చాను నాకు ఇంత డబ్బు ఇవ్వాల్సిందే ఒక జీవితాన్ని కట్టడానికి కూడా లంచాలండి ఎంత బాధ ఇంకా ఎలా ఉన్నారు అద్దెలు చూపించినా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి వివాహాలు కుదిరిచ్చినా డబ్బులు ఇవ్వాలి ఇల్లు పలానా చోట ఉందని చెప్పినందుకు డబ్బులు ఇవ్వాలి సంబంధం పలానా చోట ఉన్నందుకు డబ్బులు ఇవ్వాలి దేవుని వాక్యం చెప్తుంది మరి దేవుని ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మరి లంచం పుచ్చుకోకూడదు లంచాలు తీసుకునే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి ఏం వెళ్తావు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈరోజు క్రైస్తవ బిడ్డగా దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించాలంటే ఆ లంచము పుచ్చుకోకుండా నువ్వు జీవించాలి ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా చూడండి దేవుని వాక్యములో మొదటి సమయాల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం చదవండి అతను జేష్ కుమారు పేరు యావేలు యావేలు రెండో వారి పేరు అబియా అబియా వీరు బేర్షెబాలో న్యాయపతులు ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్ష గల వారి ఎంత బాధాకరం అండి సమూయేలు వృద్ధుడైనప్పుడు కుమారులు ఎలా ఉన్నారు అయ్యో న్యాయాధిపతులుగా వీళ్ళు ఉండాల్సిన వీళ్ళు లంచాలు పుచ్చుకుంటూ అందుకే అంటున్నారు వీళ్ళు ప్రజలు అయ్యా మీ కుమారులు వద్దు మాకు మా మీద ప్రభుత్వం చేయకూడదు మాకు క్రొత్త రాజు కావాలి ఎందుకు వీళ్ళు న్యాయాన్ని త్రిప్పివేస్తున్నారు అక్రమంగా బ్రతుకుతున్నారు లంచాలకు అలవాటు పడిపోయారు ఈరోజు చూడండి ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళాలన్నా లంచమే ఒక మంత్రిని కలవాలన్నా ఈ మధ్యలో వాళ్ళు ఎన్ని రకాలు ఒక ఆఫీసుని కలవాలన్నా ఆ మధ్యలో లంచాలు ఇవ్వాలి ఎంత బాధాకరం అండి ఎవరు కూడా స్వచ్ఛందంగా మరి మనం పనిచేద్దామన్న మనసు ఉండటల్లా ఎక్కడికి వెళ్ళిన లంచం 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 ఒక హాస్పిటల్ దగ్గర కూడా లంచాలండి బాధాకరం క్రైస్తవ బిడ్డలారా దేవుని ఎరిగిన మనం అలా ఉండకూడదండి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మరి మనం ఇది తీసుకోకూడదు కొంతమంది నిజాయితీగా జీవించే వాళ్ళు ఉన్నారు నిజాయితీగా మరి పర్ఫెక్ట్గా అమ్మ మేము ఇలా పుచ్చుకోకూడదు దేవునికి లెక్కప్ప చెప్పాలా ఇలాంటి చేయకూడదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు క్రైస్తవ బిడ్డలారా మరి అలా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కుతావు చూడండి 24వ కీర్తనలో కూడా 24వ మొదటి నుంచి కూడా చదవండి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ప్రైజ్ ద లార్డ్ ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎవరు ఎక్కుతారు ఇప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే కొన్ని క్వాలిటీస్ చెప్పాను ఇక్కడ చూసినట్లయితే చూడండి ఏమనుంది ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడెవడు నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు ప్రైజ్ అలాడ్ వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ప్రమాణాలు వ్యర్థమైన మాటలు వ్యర్థ ప్రవర్తన ఈరోజు విడిచిపెట్టాలి క్రైస్తవ బిడ్డలారా ఎవరికి కొంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు వ్యర్థమైన మాటలు వ్యర్థమైన తలంపులు వ్యర్థమైన ప్రమాణాలు ఈరోజు నీలో అవి ఉండకూడదు నథింగ్ ప్రైజ్ అలాడ్ అవి ఉంటే ఆ పరిశుద్ధ పర్వతానికి నువ్వు ఎక్కలేవు నెక్స్ట్ ప్రైజ్ అలాడ్ కపటముగా ప్రమాణ చూడండి కపట ప్రమాణాలండి చూడండి యూదా ఇస్కరియోతు ప్రభుతో ఉన్నాడు ప్రభుతో తిరుగుతున్నాడు ప్రభుతో తిన్నాడు ప్రభుతో పరిచయకి వెళ్ళాడు ఎంత బాధాకరం కపటముగా ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీ శిష్యుడిగా నీ కుమారుడిగా ఉంటానని ఉండి ఎంత మోసం చేశాడండి ప్రభువునే 30 వెండి నాణాలకు అమ్మేశాడంటే ఎంత దుర్మార్గుడు ఎంత కపట ప్రేమ ఎంత కపటంగా క్రైస్తవ బిడలారా నీ జీవితంలో ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే నీలో ఈ కపటం ఉండకూడదు వేషధారణ అన్నమాట క్రైస్తవ బిడలారా నీ జీవితంలో ఒకవేళ ఇలాంటివి ఉన్నాయేమో ఈరోజు తీర్మానం చేసుకో పశ్చాత్తాపడు దేవుడి దగ్గర ప్రైజ్ ది లార్డ్ కపటముగా ప్రమాణం చేయకయు ప్రైజ్ ది లార్డ్ నిర్దోషమైన చేతులు పిలాతు ఏమంటాడు తెలుసా చేతులు కడుక్కున్నాడు చేతులు కడుక్కొని ఆ పరిశుద్ధుని జోలికి నేను వెళ్ళకూడదు రాత్రి నా కల్లో కనిపించాడు
ఇదిగో ఈ యారం ఏది కూడా నా మీద ఉండకూడదు. చేతులు కడుక్కున్నాడు ఆయన సిలువకు అప్పగించాలంటే. నిర్దోషమైన చేతులు, తర్వాత శుద్ధమైన హృదయం. ఈరోజు దేవుడు కోరుకుంటుంది దగ్గర నుండి పరిశుద్ధమైన హృదయం. ప్రభునామానికి మహిమ. అందుకే దావీదు అంటాడు, అయ్యా నాకు శుద్ధ హృదయం ఇవ్వమన్నాడు. 51వ కీర్తనలో 10:11 వచ్చి నలుగురు చూడండి ఏమని అడుగుతున్నాడు. దేవా అది నా యందు శుద్ధ హృదయం. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఈరోజు నీలో పరిశుద్ధమైన హృదయం, శుద్ధ హృదయం. మరి దేవుని దగ్గర అడుగు, దేవా నాకు శుద్ధ హృదయం కావాలి. ఎలాగూడా లోపల కపటం, వేషధారణ, మోసం ఉండకూడదు. నీ హృదయం దేవుని యొక్క ఆలయమని గుర్తుపెట్టుకో. శుద్ధ హృదయం నాకు దయచే అంటున్నాడు. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఈరోజు పవిత్రమైన, పరిశుద్ధమైన ఆ హృదయం నీకు ఉండాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అది ఎప్పుడు ఆ హృదయం పవిత్రపరచబడుతుందంటే నీ హృదయంలోకి ఏస్తే రావాలి. ప్రభునామానికి మహిమ. మరి మార్కు సువార్త 7:21లో మానవుని హృదయములు భయంకరమని ఉన్నాయి. లోభములు, కృత్రిములు, చెడుతనం, ఇవన్నీ వీటిని విడిచిపెట్టాలి. అప్పుడే నీ హృదయం పరిశుభ్రంగా మారుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగుతుంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, దేవుని అడుగు. దావీదు భక్తులు అడిగాడు. మరి 51వ కీర్తన 17 వచ్చిన అంటాడు, అయ్యా విరిగి నలిగిన హృదయం నాకు కావాలి దేవా అన్నాడు. చదవండి ఆ మాట. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము. ఆమేన్. హల్లెలూయా. దేవుడి దగ్గర అడుగుతున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయం నాకు ఇవ్వయ్యా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో అడుగు, దేవా విరిగి నలిగిన హృదయం నాకు దయచే దేవాని. క్రైస్తవ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్నే ఆయన దర్శిస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే, ఆ సియోను పర్వతం ఎక్కాలి అంటే, దేవునితో సహవాసం చేయాలంటే, దేవునితో కూడా ఉండాలంటే దేవుని నామానికి మహిమ కలుగునే గాక. నీకు కావలసిన శుద్ధ హృదయం. దేవునికే మహిమ. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయన ఆశ్రయించేవారు యాకోబు దేవ, నీ సన్నిధి వెదుకువారు అట్టివారు. ఆమేన్. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, వాక్యం విన్నారు కదా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎవరు ఎక్కుతారు? ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధ పర్వతం ఎవరు ఎక్కుతారు? మరి ఇప్పుడు దాకా ఈ పాయింట్స్ అన్ని నేర్చుకున్నా. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే మన జీవితాల్లో యథార్థమైన ప్రవర్తన ఉండాలని, అంతమాత్రమే కాదు నీతిని అనుసరించి నడవాలని, హృదయపూర్వక నిజం పలకాలని, దేవునికే మహిమ కలుగును గాక, నాలికతో కుండెమలాడకూడదని మనం నేర్చుకున్నాం. క్రైస్తవ బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. మరి ఈ విధంగా ఇవన్నీ మనము ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నష్టం కలిగిన మాట తప్పకూడదు. తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదని ఇన్ని నేర్చుకున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కటానికి దేవునికే మహిమ కలుగును గాక. నువ్వు సిద్ధపడుతున్నావా? చూడండి 2 పేతురు 1:18లో మరి పేతురు భక్తుడు ఏమని చెప్తున్నాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవునికి మహిమ. హల్లెలూయా. ధైర్యంగా పేతురు చెప్పగలుగుతున్నాడు. పేతురు పరిశుద్ధపరచబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు, పాపములు ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. పేతురు కొన్నిసార్లు ప్రభుతో ఉన్నప్పుడు తొందరపాటు ఉంది, పేతురు కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి, అయితే సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కనుక ఇప్పుడు ధైర్యంగా ఏమని చెప్తున్నాడంటే, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నా. ప్రభుకి మహిమ. హల్లెలూయా. చదువు మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండిన వారం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈరోజు ఎవరు ఈ పరిశుద్ధ పర్వతానికి ఎక్కగలరు? దేవునికే మహిమ. నువ్వు ఒక ధైర్యంగా చెప్పగలుగుతున్నావా, నేను కూడా ఆ పరిశుద్ధ పర్వతానికి ఎక్కుతున్నానని? అయితే ఈరోజు తీర్మానం చేసుకో. ఇదిగో ఈరోజు ఈ క్వాలిటీస్ అని మీ ముందు పెట్టా. పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఇవి నీ జీవితంలో ఉన్నాయా? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో. పేతురు వల్ల ధైర్యంగా చెప్పగలుగుతున్నావా, నేను ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కానని? ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఈ క్వాలిటీస్ నీలో ఉండాలి.
ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో ఏకీభవించండి. ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించి ప్రభు దగ్గర అడుగు, ప్రభువా ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కటానికి నాకు ఈ క్వాలిటీస్ ఇవ్వండి అయ్యా, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎక్కటానికి నాకు ధైర్యం ఇవ్వండి అయ్యా, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కే శక్తిని నాకు ఇవ్వయ్యా. తీర్మానం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారు, హల్లెలూయా. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న సమస్యలు అన్నీ ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అడుగు, వాటి నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములయ్యా. సర్వాధికారి శక్తి కలిగిన దేవ, జీవము కలిగిన దేవ, నమ్మదగిన దేవ, నీకు స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. ఇప్పుడే నాయన బిడ్డలోని బలహీనతలు నిర్మూలన చేయండి అయ్యా. ఎలాంటి బలహీనతలున్నా, వ్యాధి ఉన్నా, అస్వస్థత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఏస్తు నామములో నిర్మూలన చేసి నాయన నీ పరిశుద్ధ పరత్వం ఎక్కువ బిడ్డలుగా ఉంచమని సహాయించండి. ప్రతి ఒక్కరిని ముట్టమని, స్వస్థపరచమని ఏసు నామములో. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి నాయన. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన. అయ్యా వివాహాలు అయి పిల్లలు లేని వారికి పిల్లలను దయచేయండి నాయన. మీ మహిమ పొందండి. జాబులు ప్రమోషన్లు దయచేయమని. అయ్యా నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఏసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా ఉందని నమ్మితే, ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలను వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు ఈ కార్యక్రమానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ఉందండి. మీ దీని ద్వారా కూడా పంపించవచ్చు మీ కానుకలు, విరాళాలు. ఎందుకంటే ఎంతో భారంతో ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తున్నాం. ప్రభు ఇంతవరకు నడిపిస్తున్నారంటే మీ సహాయ సహకారాలండి. మరి నేను విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతున్నా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ వంతుగా మీరు కూడా సహాయ సహకారాలు అందించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా ప్రాంతాలు, ఇంకా వెనకబడిన ప్రాంతం, అనేక ప్రాంతాలకు కూడా ఈ వర్తమానం వెళ్ళగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి సువార్త సర్వలోక వెళ్ళాలి, సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి. ప్రియ క్రైస్త బిడలారా, మరి మేము చేయలేని పని దైవజనుడు చేస్తున్నాడు. కాబట్టి మేము కూడా సహాయ సహకారాలు అందించాలని ఆ మనసు మీకుంటే తప్పకుండా మీరు కూడా పాల్గొనండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీరు మీకోసము నేను నా ప్రార్థన బృందం ప్రతిరోజు ప్రార్థిస్తామండి. దేవునికే మహిమ. మీరు ఎలాంటి ప్రార్థన అవసరతులు ఉన్నా మీరు మాకు తెలియపరచండి. ఆల్రెడీ చాలామంది తెలియపరుస్తున్నారు. మీరు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నారు. కొంతమంది మరి ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు ప్రార్థన అవసరతలు. మరి ఎనీ టైం అని ఎప్పుడైనా చేయొచ్చు. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారిని డిస్టర్బ్ చేయటం ఎందుకులే ఈ టైం అని. కొంతమంది చేయరు. ఎనీ టైం అండి, ఎప్పుడైనా చేయొచ్చు. రాత్రి అయినా అర్ధరాత్రి అయినా మీ అవసరతను బట్టి చేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. అయితే ఒకవేళ ఫోన్ కలవలేదనుకో మరలా ట్రై చేయండి అండి. మరలా మరలా ప్రయత్నం చేస్తూ ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మీ విన్నపాలు మాకు తెలియపరచగలరు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.